అధినాయకత్వానికి ఆయన అత్యంత సన్నిహితుడు. 2019లో ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసింది. అనూహ్య పరిణామాలతో రాజ్యసభకు కూడా పంపింది. మొన్నటి ఎన్నికల్లో మాత్రం టికెట్ నిరాకరించింది. ఆయన కుటుంబ సభ్యులకి కూడా నో చెప్పేసింది. ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా తిరిగిన నాయకుడు ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. మౌనమే సమాధానం అన్నట్లుంటున్నారు. ఆ జిల్లా వైసీపీలో ఇప్పుడు ఆ సీనియర్ గురించే చర్చ నడుస్తోంది. పార్టీ కార్యక్రమాలకు దూరం, ఏమీ మాట్లాడకుండా మౌనం, వైసీపీ సీనియర్ వ్యూహమేంటి? మోపిదేవి వెంకటరమణ ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. జెడ్పీటీసీ నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన నాయకుడు. రేపల్లె రాజకీయాలను శాసించిన మోపిదేవి ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మోపిదేవి ఎందుకు అలకబూనారో కేడర్కి అంతుపట్టడం లేదు. దీంతో తమ నాయకుడి పొలిటికల్ ఫ్యూచర్పై ఆందోళనతో ఉన్నారు మోపిదేవి అనుచరులు. వైఎస్ హయాంలో మొదట కూచిపూడి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన మోపిదేవి 2004-09 వైఎస్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రేపల్లెకు మారిన మోపిదేవి అక్కడ ఒకసారి విజయం సాధించి 2 సార్లు ఓడిపోయారు. వైసీపీ ఆవిర్భావంతో జగన్ వెంట నడిచారు. జగన్మోహన్ రెడ్డితో పాటు జైలు పాలయ్యారు. మొదటినుంచి పార్టీలో మోపిదేవికి ప్రత్యేక గుర్తింపిస్తూ వచ్చింది వైసీపీ అధిష్టానం. 2014లో ఓడిపోయిన మోపిదేవి 19లోనూ అనగాని సత్యప్రసాద్ చేతిలో ఓడిపోయారు. అయితే జగన్ అధికారంలోకి రావడంతో మోపిదేవిని ఎమ్మెల్సీని చేసి ఆయన్ని కేబినెట్లోకి తీసుకున్నారు. కొన్నాళ్లకే మండలి రద్దు కావడంతో మోపిదేవి పిల్లి సుభాష్ చంద్రబోస్లను రాజ్యసభ ఎంపీలను చేశారు. ఈ క్రమంలోనే కొత్త జిల్లాలు ఏర్పడ్డాక మోపిదేవికి బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. 2024 ఎన్నికలకు ముందు నుంచే మోపిదేవికి టికెట్ విషయంలో సందిగ్ధత కొనసాగింది. ఎంపీగా ఉన్న మోపిదేవికి బదులు ఆయన కొడుకు రాజాకు టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే చివరికి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మోపిదేవిని కాదని, గౌడ సామాజిక వర్గానికి చెందిన గణేష్ని వైసీపీ బరిలో దించింది. టికెట్ ఇవ్వకపోవడంతో మొదట మనస్తాపం చెందిన మోపిదేవి తర్వాత పార్టీ నిర్ణయానికి కట్టుబడ్డారు. ఎన్నికల్లో వైసీపీ పరాజయం తర్వాత మాత్రం మోపిదేవి పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. గతంలో ఎప్పుడూ నియోజకవర్గ కార్యకర్తలకు అందుబాటులో ఉన్న మోపిదేవి ఎన్నికల తర్వాత ఎవరికీ టచ్లో లేరు. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన హాజరు కావడం లేదు. ప్రస్తుతం మోపిదేవి పార్టీ అధిష్టానంపై కినుక వహించినట్లు అనుచరులు చెప్తున్నారు. అందుకే ఆయన స్థానంలో బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మేరుగు నాగార్జునని నియమిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మోపిదేవితో పాటు ఆయన కుటుంబ సభ్యులెవరికీ పార్టీలో సరైన ప్రాధాన్యం లేదని ఆయన వర్గం భావిస్తోంది. మోపిదేవి మాత్రం తన మనసులో ఏముందో బయటపెట్టకుండా ప్రస్తుతం మౌనంగా ఉంటున్నారు. జిల్లా రాజకీయాల్లో సీనియర్ అయిన మోపిదేవి ఏ నిర్ణయం తీసుకుంటారో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.